हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु कुकिंग चैनल। वीडियो चूसे मुंदु मा चैनल ने सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न गंट सिंबल ने नोक्कंडी। हाय फ्रेंड्स, एला उन्नारु? ई रोजु मन रेसीपी ब्रेड हलवा। दीन्ने कोंतमंदी डबल का मीठा अनि कूडा अंटुंटारु। पेरु एदैना टेस्ट मात्रं ओकटे। इप्पुडु ओक्कोक्करु ओक्कोक्क स्टाइल्लो चेसुकुंटुंटारु, कानी इदि ना स्टाइल्लो मा इंट्लो चेसे विधंगा मीकु इप्पुडु चूपिस्तानु। ముందుగా దీనికి కావాల్సినవి బ్రెడ్, జీడిపప్పు, షుగర్, నెయ్యి। ముందుగా మనం బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం। బ్రెడ్ని చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఈ సైడ్ మాత్రమే గట్టిగా ఉంటే కట్ చేసి తీసేయాలి, ఇలా మెత్తగా ఉంటే అవసరం ఉండదు తీసేసుడు। నేను మాత్రం సైడ్లు కట్ చేసి తీయట్లేదు, ఎందుకంటే బ్రెడ్ మెత్తగానే ఉన్నది చేయబట్టి। ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఒక బౌల్లో వేసుకోవాలి। ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి। స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి। ఇలా ఫ్రై చేసుకోవడానికి మాత్రం మనం ఖచ్చితంగా నెయ్యినే వాడాలి। కొంతమంది నూనెను కూడా వాడుతూ ఉంటారు, కానీ అంత టేస్టీగా రాదు హల్వా। బ్రెడ్ హల్వా ఒరిజినల్ టేస్ట్గా రావాలంటే మనం కంపల్సరీ నెయ్యిలోనే వేయించుకోవాలి, లేదంటే ఆ టేస్ట్ అనేది రాదు। ఇలా బ్రెడ్ పీసెస్ని ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేంపుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి। ఇక్కడ మీరు చూడొచ్చు, అన్నీ ఒకే రకంగా ఒకే కలర్లో ఉండేటట్టు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం బ్రెడ్ని ఇప్పుడు ఫ్రై చేసుకున్న కడాయిని మళ్ళీ తీసుకుందాం। ఇదే కడాయి, ఎందుకంటే దీనికి ఇప్పటిదాకా నెయ్యి వాడినం చేయబట్టి ఆ కడాయికి కొంచెం నెయ్యి పట్టుకొని ఉంటుంది కదా। ఇప్పుడు మనం షుగర్ పోసుకున్న తర్వాత షుగర్కు అది యాడ్ అయిపోతుంది, కొంచెం టేస్టీగా వస్తుంది। ఇప్పుడు ఒక కప్పు షుగర్ పోసుకొని దీంట్లోనే వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు। ఇలా షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి। ఇది వేడి బాగా అయిన తర్వాత మసిలేటప్పుడు దీంట్లో జీడిపప్పు యాడ్ చేసుకోవాలి। దీంట్లో కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేయొచ్చు, మా ఇంట్లో ఎక్కువ తినరు చేయబట్టి నేను యాడ్ చేయట్లేదు। ఇలా జీడిపప్పు వేసి కలిపిన తర్వాత దీంట్లో కొంచెం చిటికెలు, ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి। నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇలా బ్రెడ్ ముక్కలు వేసిన తర్వాత మనం నిదానంగా కలుపుతూ ఉండాలి। ఈ షుగర్ రసం అనేది బ్రెడ్ ముక్కలకు పీల్చేంత వరకు నిదానంగా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి। ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్పు పాలు యాడ్ చేసుకోవాలి। పాలు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు నిదానంగా కలుపుతూ ఉండాలి। ఇలా దగ్గరికి అయిందంటే మనకు బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్టు। దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం। మీకు కావాలనుకుంటే దీనిపైన కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా సింపుల్గా మీరు మీ ఇంట్లో తయారు చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి। మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్।